హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న చూసారా బిగ్ బాస్ ఉత్సవం అంటూ, రీయూనియన్ ఉత్సవం అంటూ ఎపిసోడ్ చూసారు కదా? రివ్యూ ఎలా ఉంది? నచ్చిందా? సో మరి ఈరోజు ఏం చెప్దామని వచ్చాను అంటే, బిగ్ బాస్ సీజన్ 4లో మరి చాలామంది ఎవరికి వాళ్ళు వెల్ సెటిల్డ్గా సినిమాలలో వాటిల్లో వీటిల్లో షోలలో బిజీ అయిపోయారు. బట్ అండ్ అఖిల్ బిజీ అయ్యాడా లేదా అంటే కొంతవరకు బిజీ అయినట్టే అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే, టైటిల్ విన్నర్ అయిన అభిజిత్ మరి దేంట్లో ఆ బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్, బట్ తను పొజిషన్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఏ సినిమాలలో నటిస్తున్నాడు, మరి ఏమైనా షోలల్లో వస్తున్నాడా ఏంటి అని చూస్తే, ఎటువంటి షోలల్లో రావట్లేదు తను, అండ్ ఎటువంటి సినిమాలలో నటించట్లేదు. టాక్ కూడా బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అయిన తర్వాత అభిజిత్కి ఏమి కలిసి వచ్చింది అనే క్వశ్చన్స్ బయట నుంచి వినిపిస్తున్నాయి. మరి నిన్నటి బిగ్ బాస్ రీయూనియన్ ఉత్సవంలో చూస్తే కూడా అభిజిత్ ఎంట్రీ ఫస్ట్ ఒక 2 సెకండ్స్ ఎంట్రీ నుంచి వెళ్ళిపోయాడు. అండ్ లాస్ట్లో ఒకసారి సలాం రాఖీ బాయ్ అంటూ ఆ సాంగ్తో ఎంట్రీ ఆదర్శించాడు. బట్ అంతే, అంతకు మించి ఇంకేమీ షోలో ఎంజాయ్ చేయలేదు. బట్ మరి బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ వినైన తర్వాత అభిజిత్కి ఏం కలిసి వచ్చిందంటే, ఏమీ కలిసి రాలేదనే కూడా బయట టాక్ వినిపిస్తుంది. నెటిజన్స్ కూడా అలానే అంటున్నారు, బిగ్ బాస్ సీజన్ 4 ఎంతమందికి కలిసి వచ్చింది, ఎంతమందికి కలిసి రాలేదు, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 4 హైప్ తీసుకొస్తుంది, అందరికీ మంచి ఫ్యూచర్ క్రియేట్ చేస్తుంది అన్న బిగ్ బాస్ సీజన్ 4 ఎంతమందికి కలిసి, టైటిల్ విన్నర్కి కలిసి వచ్చిందా లేదా అంటే కలిసి రాదనే టాక్ వినిపిస్తుంది, నిజమా కాదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అభిజిత్కి ఎందుకు అవకాశాలు రావట్లేదు బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తీసిన తర్వాత కూడా, బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అయిన తర్వాత కూడా అభిజిత్కు ఎందుకు సినిమా అవకాశాలు కలిసి రావట్లేదు అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆయన ఉత్సవంలో నిన్న షో నిన్న ప్రోగ్రాంలో కూడా సరిగ్గా తను జస్ట్ ఒక అటు ఇటుగా ఒక 5 మినిట్సే ఉన్నాడు, మిగతా తర్వాత కనిపించలేదు ఎందుకని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ బిగ్ బాస్, ఈ బిగ్ బాస్ షో ఎంతమందికి కలిసి వచ్చింది, ఎంతమందికి కలిసి రాలేదు, ఫస్ట్ సీజన్ నుంచి ఈ 4th సీజన్ వరకు మీరేమి అనుకుంటున్నారు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ కొంతమందికే కలిసి వచ్చింది, కొంతమందికి కలిసి రాలేదు అని టాక్ వినిపిస్తున్నది నిజం కూడా, నిజమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి బిగ్ బాస్ సీజన్ 4 వరకు ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళ మెంబర్స్ గురించి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎవరికి కలిసి వచ్చింది, ఎవరికి కలిసి రాలేదు. సో అభిజిత్కి మాత్రం బిగ్ బాస్ సీజన్ 4 కలిసి రాలేదు అనే టాక్ వినిపిస్తుంది, నిజమా కాదా? ఓకే, సో ఇక నుంచి మీకు బిగ్ బాస్ షోల గురించి నేను వినిపిస్తూనే ఉంటాను, రివ్యూస్ చెప్తూనే ఉంటాను. ఇంకోటి బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ మాత్రం షణ్ముఖ్ జశ్వంత్, సెకండ్ కీర్తి రెడ్డి సెకండ్ పర్సన్ అనేది వినిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ 5లో వచ్చే వాళ్ళు ఇద్దరు. సో మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అభిజిత్కు ఎటువంటి అవకాశాలు లేవు అని టాక్ వినిపిస్తుంది. అండ్ తను కూడా ఎక్కువ ఎక్కడ పార్టిసిపేట్ చేయట్లేదు, అండ్ సోషల్ మీడియాలో కూడా ఎక్కువ ఎక్కడ కనిపించట్లేదు. సో ఇది మొత్తానికైతే అభిజిత్కి ఎటువంటి అవకాశాలు కలిసి రాలేదు. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్ అండ్ బిగ్ అభిజిత్ టైటిల్ బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అభిజిత్ గురించి. సో కామెంట్ బాక్స్లో మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే టీవీ ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, గంట బెల్ ఐకాన్ ఉంటుంది. అభిజిత్కి విన్నర్ అభిజిత్కి సినిమా అవకాశాలు ఎందుకు రావట్లేదు, బిగ్ బాస్ సీజన్ 4 ఎందుకు కలిసి రాలేదు, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ ఎంజాయ్ వాచ్ ఆన్ హల్దీ టీవీ. ఇంకా నేను మీకు కొత్త కొత్త అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.